చంపేసిందంటవా అది ఎవరింతకీ నాకు అర్థం కావట్లేదు దాని కళ్ళేది అరే వీడంటే గాలు వేస్తున్నాడు బామో ఏంట్రా అరే రే రే బాగా అమ్మో వీడంట్రా గాలు లేసి కొట్టుకున్నాడు గట్టిగా డరువున్న నాకు కొంచెం ముందు నుంచి వస్తుంది పద ముందుకు పద ముందు ఎక్కడి నుంచో ఇక్కడి నుంచో వస్తున్నారు అన్న ఈ ఎక్కడ ఇల్లు నుంచో వస్తుంది కదా ఎక్కడి నుంచి వస్తుంది అరే సార్ ఎందుకు ఏడుస్తున్నారు అరే ఏడవకండి సార్ ఏమైందో చెప్పండి ఈ కార్ చూసి సిన్చన్ గడు ఖచ్చితంగా షాక్ అవుతాడు ఎందుకంటే సో సిన్చన్ గడు నేను వచ్చేసి పిక్నిక్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం అనమాట సో కి వెళ్దాం అనే లోపే మన జీ వ్యాగన్ కి ట్రబుల్ వచ్చింది సో దాన్ని మెకానిక్ షాప్ లోకి ఇచ్చానమాట అరే ఇప్పుడు కార్ లేదు కదా ఇప్పుడు మనం పిక్నిక్ కి వెళ్ళలేం క్యాన్సిల్ అని అయితే వాడికి చెప్పేశాను సో వాడు క్యాన్సిల్ అనుకున్నాడు అనమాట సో ఈ రోజు మనం ఈ కార్ తీసుకెళ్లి అయితే పిక్నిక్ కి సడన్ గా బయలుదేరదాం సో సిన్చన్ గడ్ రియాక్షన్ చూడాలి సో అలా అని ఈ కార్ వచ్చేసి మనం రెంట్ కి తీసుకున్నాం అనమాట సో వన్ డే రెంట్ అయితే తీసుకున్నాం రెంట్ వచ్చేసి ఫిఫ్టీ థౌజండ్ తీసుకుంటున్నాడు వచ్చేసి ఎందుకంటే సూపర్ కార్ కాబట్టి అయితే హ్యాపీ అవుతాడు ఎందుకంటే ఈ వస్తున్నాడు కాబట్టి అరే యా సించన్ గడ్ చూడి వాయిస్ మెసేజ్ పెట్టాడు బామ్మ చాలా కోపంలో ఉన్నట్టుగా ఉన్నాడు నేను ఎందుకు వాడు చెప్పకుండా వెళ్ళానంటే సో ఈ కార్ సైలెంట్ గా తీసుకుని వద్దాం అనేసి అప్పుడు వాడు రియాక్షన్ చూద్దామని అందుకే అనమాట సో వాడు ఎంత కోపంలో ఉన్నా సరే ఈ కార్ చూసరికి వాడైతే మాత్రం హ్యాపీ అయిపోతాడు రేపు పిక్నిక్ కూడా ఉంది అనేసరికి ఇంకా 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 హ్యాపీ అయిపోతాడనమాట ఇక లేట్ చేయకుండా వెళ్దాం సో మన ఇంటి దగ్గరికి అయితే వచ్చేసాం సో ఈ రోజు మనం వచ్చేసి ఈ కార్ని పెట్టేద్దాం సో రేపు వెళ్దాం పిక్నిక్ వచ్చేసి ఎందుకంటే ఇప్పుడు మనం టైర్ అయిపోయినట్లయితే రేపు లో ఎంజాయ్ చేయలేం సో డైరెక్ట్ మనం అయితే పడుకుని పోవాలి సాయంత్రం కూడా అయిపోయింది కదా ఇప్పుడు వచ్చిన బాధ ఏంటంటే ఇప్పుడు వీడికి కార్ చూపిస్తాం అనుకోండి ఇప్పుడే బయటికి తీసుకెళ్ళమని అంటాడు సో వాడికి ఎలా అయినా నచ్చ చెప్పుకోవాలి రేపు పిక్నిక్ రేపు ఉంది ఈ రోజు మొత్తం మనం రెస్ట్ తీసుకొని రేపు ప్రశాంతంగా బయలుదేరదాం అని చెప్దాం ఓకేనా ఇలా చెప్తే ఏం ప్రాబ్లం ఉండదు అంతే డన్ ఓకే గాయస్ మనమైతే ఇంటి దగ్గరికి వచ్చేసాం సించాన్ గడి బయట ఉన్నాడా అని నాకైతే డౌట్ వేస్తుంది నాకు తెలిసి మీరు అయితే ఉండడు అనుకుంటున్నాను ఓకే బయట లేడు సో కార్ని బయట పెట్టేద్దాం గాయస్ సో బయట పెట్టేసి మనమైతే వెళ్దాం వాడు సడన్గా వచ్చి చూసి షాక్ అవుతాడు రే సించాన్ రే సించాన్ రే వచ్చేసారా రే వచ్చేసా ఇదిగోరా అరే ఏంట్రా అటు తిరిగి ఉన్నా అలి ఇదేంటి మధ్యాహ్నం మొత్తం నాతో ఆడుకుని ఆడుకుని రెండు పడుకోబెట్టేసి నువ్వు బయటికి వెళ్ళి తిరిగేసి వస్తావా ఏంటి జనువన్న ఇది నువ్వు అన్నా నాకు ఇదేం నచ్చలేదు అనుకున్న పిక్నిక్ క్యాన్సిల్ చేసావు అన్ని క్యాన్సిల్ చేసావు ఏంటి నువ్వు ఏం కాదు రాణి సర్ప్రైజ్ తీసుకొచ్చారా సిన్చాన్ ఒకసారి రాణి చూపెడతా చూడు మామూలుగా ఉండదు నీ కళ్ళు జిగ్గు కమాన్ కమాన్ సించాన్ చూడు ఒకసారి వచ్చి చూడరా సో గాయస్ వాడి చూసైతే మాత్రం ఖచ్చితంగా రే ఎలా ఉంది కారు కొత్త ఆ ఇదేంటిది కొత్త కారు బామ్మో అది కూడా రెక్కలు పైకి లేచే అమ్మ బాబోయ్ తరువన్న ఈ కారు కొంప తీసి ఏంటి తరువన్న సూపర్ ఉంది కారు మరి మామూలుగా ఉండదు సించాన్ ఇదైతే మనం కొత్తగా తీసుకోలేదు కానీ ఇంకొక శుభవార్త అని చెప్పాను కదా సో అది వచ్చేసి రేపు మనం పిక్నిక్ కి వెళ్ళబోతున్నాం అది కూడా ఈ కార్ లో వెళ్ళబోతున్నాం ఎలా ఉంది ఓకేనా ఏంటి మనం పిక్నిక్ కి కూడా వెళ్ళబోతున్నామా ధనువన్న నాకు విన్నాకి చాలా అంటే చాలా బాగుంది వావ్ మనం రేపు పిక్నిక్ కి వెళ్ళబోతున్నామా ధనువన్న ఈ కార్ తో ఇప్పుడు నాకు బయటకి రైడ్ తీసుకెళ్ళి ధనువన్న చూడడానికి చాలా బాగుంది కదా ఒకసారి మనం రైడ్కి వెళ్ళి సిటీ మొత్తం తిరిగేద్దాం మన కార్ ఎలా ఉందో అందరికి చూపిద్దాం నువ్వు ఎలా అంటావని తెలుసురా సించే అండ్ అందుకే నేను చెప్పేది ఒకసారి క్లారిటీగా విను రేపు మనం పిక్నిక్ కి వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు మనం రెస్ట్ తీసుకోవాలి తగినంత రెస్ట్ తీసుకుంటేనే రేపు వెళ్ళగలం లేకపోతే క్యాన్సిల్ ఓకే అవునా సరే నను ఇంకేం చేస్తాం కారు మన గరాజ్ లో పెట్టేసే ఓకే రా మంచోడు ఒక్క మాటకి విన్నావ్ లేకపోతే వినేవాడు కాదు పిక్నిక్ ఉంది అన్నాను కాబట్టే విన్నావ్ లేకపోతే నువ్వు వింటావా నాకు నీ గురించి తెలుసు కదా ఓకే గాయ సో ఈ కార్ వచ్చేసి మనం అయితే ఇక్కడ పార్క్ చేసుకొని సో ఈ రోజు ఫుల్ గా రెస్ట్ తీసుకొని రేపు బయలుదేరుదాం రేస్ ఇంచా నీ కార్ మనం కొనలేదు రా రెంట్ తీసుకున్నాం రెంటా నన్ను అన్న రెంటా అరే నన్ను అన్న నన్ను లోపలేసో అమ్మయ్యా ఏంటి నన్ను నా చూసుకో వెనక్కి నేను ఉండిపోయిన కదా ఓకే రెంట రెంట అయినా పర్లేదు అను అన్న మనం అయితే వాడుకోవచ్చు కదా ప్రాబ్లం లేదు సరే సించాన్ చీకటి పడుతుంది ఇప్పుడు పడుకున్నాం అనుకో మార్నింగ్ ఫాస్ట్ గా ఫ్రెష్ గా లేవచ్చు రా లేట్ చేయకుండా ఫాస్ట్ గా పడుకుందాం

మార్నింగ్ వీడిని బయట తీసుకెళ్లేరా చాప్ గారిని ఇంట్లోనే చేస్తున్నాడు అరే సారీ ఏంట్రా నువ్వు తీసుకెళ్ళాలి కదా సరే సిన్ ఫాస్ట్ గా వచ్చేసి చాప్ జాగ్రత్తగా చూసుకో ఓకే ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళబోతున్నాం అనమాట మన సిన్ చాన్తోని అరే కారు 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 ఇదిరా కార్ ఎక్కడికి వెళ్ళిపోయింది తెలిసింది కార్ కూడా పెడతలేదు కారు రే ఏమైంది కారు కార్ కార్ తెలివైన కార్ ఎక్కడికి వెళ్ళిపోయిందా ఎక్కడ కార్ వెళ్ళిపోయిందా కారు ఎక్కడికి వెళ్ళిపోయింది తెలివైన ఎటుకు అదే రా అదే పనిలో ఉన్నా కారు వెతుకుతూనే ఉన్నా నాకు ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు అరే కార్ ఏదిరా అరే ఎక్కడ ఎక్కడ చచ్చావే సిన్చాన్ కనబడట్లేదురా ఇంకా మనకి దొరికే అవకాశం కూడలేదు అన్నా 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 ఇక్కడ మీకు రెడ్ కలర్ కార్ కనబడిందా కనబడలేదా సరే అన్నా అరే సిన్చాన్ ఇక మన కార్ కనబడడానికి ఛాన్స్ లేదురా అయితే తరువాత మన పిక్నిక్ క్యాన్సిల్ అంటావా ఏంటి తరువాత పిక్నిక్ క్యాన్సిల్ అని చెప్పకు ప్లీజ్ రే లేదురా ఇంకా కార్ తీసుకుందాం పదా ఫ్యూ మోమెంట్స్ లైతే ఏడు మనోడు షాప్ ఇలా వదిలేసి వెళ్ళిపోయాడు కార్లు ఎక్కడ ఉన్నా మనిషి కనబడట్లేదు ఓ ఇక్కడే ఉన్నావా గురు నిన్న కార్ ఇచ్చావు కదా ఆ కార్ ఇంటికాడే ఉంది అంటే ఇప్పుడు మాకు ఇంకో కార్ కావాలి ఇదిగోండి ఇంకో కార్ కూడా మీకు రెంట్ పే చేస్తాం ఇగో ఈ బ్లూ కలర్ కార్ ఉంది కదా లెఫ్ట్ లోని ఈ బ్లూ కలర్ కార్ కావాలి మాకు అన్న కార్ కనబడట్లే కదా ఇంట్లో ఉందంటావేంటి కారు కనబడుతుందా ఏం మాట్లాడుతున్నారా అరే ఆడు తెలియక అంటున్నాడు అన్న ఇంట్లోనే ఉంది కారు అంటే మాకు ఇంకో కార్ కావాలి మా ఫ్రెండ్స్ ఎక్కువ మంది ఉన్నారు అగోండి డబ్బులు పే చేస్తే ఆల్రెడీ ఫార్టీ థౌజండ్ అన్నారు కదా ఓకే సిన్ చాన్ ఇగో ఈ కార్ వేసుకుని డైరెక్ట్ గా మనం అయితే బయలుదేరదాం థ్యాంక్ యూ అన్న ఇగో మీకు రేపు హ్యాండ్ ఓవర్ చేసేస్తారు రెండు కార్లు కార్ కు మీరు ఇంకో ఎక్స్ట్రా యాభై వేలు పే చేయాలా రేపు కూడా ఉంటారంటున్నారు కదా ఓకే ఓకే అన్న ఓకే నీకు లేట్ చేయకుండా మనం బయలుదేరాం రే ఏంట్రా నువ్వు అతని దగ్గర కావాలని నెరికిస్తున్నావు కారు పోయిందని తెలిసిందనుకో ఇప్పుడు డబ్బులు మొత్తం వసూలు చేస్తాడు ఇప్పుడు అంత డబ్బులు మన దగ్గర లేవు సో గాయస్ మనమైతే కార్ ఎలా పోయిందో ముందుగా కనిపెడదాం సో కనిపెట్టే లోపు ముందుగా వీటిని పిక్నిక్ కి తీసుకువెళ్ళాలి వచ్చేస్తుంది సో తర్వాత మనమైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ అయితే ఇద్దాం రే సించాన్ నువ్వు సైలెంట్ గా ఉన్నావంటే సరే లేకపోతే మాత్రం అసలు ఊరుకోను రే నీ వల్ల నాకు కూడా తల్లలోపు వచ్చేస్తుంది ఎలా డ్రైవ్ చేస్తున్నాను కూడా తెలియట్లేదు అక్కడ నువ్వు మర్చిపోయే చెప్తున్నామో అనుకోని ఏంటి కావాలని ఎదికిద్దామని సో గైజ్ ఇక్కడ ఈ కార్ కూడా తీసుకున్నాం ఫార్టీ థౌసండ్ కి రెంట్ అనమాట సో ఇంకా అలానే ఇంతకుముందు ఫిఫ్టీ థౌజండ్ ఇంకో ఎక్స్ట్రా డే ఉంచుతాం అని చెప్పాం కాబట్టి ఇంకో యాభై వేలు వాడికైతే ఇవ్వాలి సో ఓకే గైస్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం డైరెక్ట్గా ఈ కార్ అయితే పార్క్ చేసించాను ఇప్పుడు సాయంత్రం అయిపోయింది కదా ఆల్మోస్ట్ ఇంకా రేపు బయలుదేరదాం రేపైతే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు ఓకేనా రేపే లేదు అరే నీ మాటల్లో పడి ఆ కార్ గురించే మర్చిపోయారా ఆ కార్ ఎలా పోయిందో ఏంటో అరే ఆరా కార్ని ఎలా అయినా కనిపెట్టాలబ్బా లేకపోతే మళ్ళీ మనకి తలొప్పి అది ఇంతకీ అరే నేను చేసిన మిస్టేక్ ఏంటంటే నువ్వు నిన్న ఇరుక్కుపోయావు కదా అదే గరాజ్లో ఆ డోర్ ఓపెన్ చేసి అలా ఉంచేసారా అందుకే పోయినట్టుగా ఉంది ఎవడన్నా తీసుకెళ్ళిపోయాడేమో సరే ఈరోజు మంచిగా డోర్కి అయితే లాక్ వేసుకుని చూసుకొని పెడదాం ఓకేనా అప్పుడు ఎవడో తీసుకెళ్ళాడు సరే కానీ నువ్వు కాంగా ఉండదు అది ఎవరు తీసాడో వాడిపై కంప్లైంట్ అయితే ఖచ్చితంగా నువ్వు ఇవ్వాలి వాడికి గట్టిగా అవ్వాలి ఒకసారి ఆగరు నువ్వు ఎవరు ఇది డ్రైవ్ చేస్తుంది ఏంటమ్మా మా డ్రైవింగ్ మంచిగా డ్రైవ్ చేయొచ్చు కదా ముందు వెనుక చూసుకోవాలి కదా నువ్వు ఎవరు అమ్మాయా ఏంటి తెల్ల డ్రైవింగ్ మంచి చేయొచ్చు కదా నాకు ఇష్టం వచ్చినట్టు నేను చేస్తాను రా నువ్వు ఇవ్వడా చెప్పడానికి నా కారు నా ఇష్టం ఈ రోడ్డు మీ అయ్యి కట్టిచ్చే ఏటే నా ఇష్టం ఇదే నాకు నా ఇష్టం వచ్చిన నేను డ్రైవ్ చేసుకుని వెళ్తాను ఇలాగే పొగపోతే గిత్తలా వెళ్ళు ఏదో గడ్డి కోప్పకి అందించేస్తావాలే ఓకే గాయస్ ఇక లేట్ చేయకుండా మనమైతే కార్ని లోపల పెట్టేద్దాం ఎందుకు గొడవలు చెప్పండి అమ్మాయిలతో మనకు మాట్లాడడం రాదు వాళ్ళ చేత మళ్ళీ మనం తిట్లు పడాల్సి ఉంటది ఎందుకు వేస్ట్ ఓకే ఈ కార్ వచ్చేసి ఈసారి మనం సేఫ్ గా లో పెట్టాలి గరాజ్కి కి లాక్ కూడా వెయ్యాలి ఈ సించడవల్ అలా జరిగింది కానీ లేకపోతే అలా జరిగేది కాదు వీడు లోపల ఉండిపోయాడు నేను లాక్ వేయడం మర్చిపోయాను ఎవడో వచ్చి తీసుకెళ్ళిపోయాడు సో ఇప్పుడైతే మనం మంచిగా లాక్ ప్రాబ్లమే ఉండదు అది ఎవరు తీసాడో అదైతే తర్వాత ఇన్వెస్టిగేషన్ అయితే చేద్దాం పోలీసుల ద్వారా రా ఫాస్ట్ గా అదిగో మళ్ళీ అక్కడ ఉన్నావు మళ్ళీ ఏదో ప్రాబ్లం వచ్చావా లాక్ పడిందా లేదా ఒకసారి చూసుకుందాం ఓకే డన్ అబ్బా ఏంట్రా ప్రతి రోజు ఇదే గురక తల నొప్పి పెడతాడు రా బాబు వీడు అలా గురక గురక రే లే రాత్రి అలా నాకు నిద్ర లేకుండా చేసి ఇప్పుడు దర్జాగా పడుకుంటున్నావు సరే పదా పిక్నిక్ అన్నావు కదా ఇప్పుడు వెళ్దాం పదా ఎప్పుడు గురక పెట్టడం ఈ గురక పెట్టడం అలవాటు ఏంట్రా చిన్నపిల్లడో పెద్దడో నువ్వు గురకలు పెట్టచ్చా పెట్టకూడదు నేను నేను ఎక్కడ తెలుసు ఫ్రెండ్స్ కదా చెప్పండి రే వాళ్ళు చూసారా చూడకపోతే నువ్వు దమాయించేస్తావు మామూలుడు వాళ్ళు చూసారు వాళ్ళకి తెలుసు ఓకే ఇప్పుడు లేట్ చేయకుండా మనమైతే ఎర్లీ మార్నింగే స్టార్ట్ అవబోతున్నాం సో మంచి వైపు సరే ఎక్కడికి పోయిందిరా కారు కనబడట్లేదు అమ్మా ఈ కారు ఎక్కడ పోతుందా ప్రతిసారి గట్టిగా అరే కారు ఎక్కడికి వెళ్ళిపోయింది కారు అమ్మ బాబోయ్ ఎంత విధిగా కనబడట్లేదు అనా అనా ఒకసారి ఆపండి ఆపండి అక్క అక్కేనా అక్క నా కారు కనబడట్లేదు బ్లూ కలర్ కారు చూసారా బ్లూ కలర్ కారా బ్లూ కలర్ కార్ నేను సారే ఫోర్ని ఏంటి అక్క చూసుకొని డ్రైవ్ చేయచ్చు కదా పోనీ చెప్పావు కదా వామ్మో ఈ అక్కల దగ్గరకు సీరింగ్ ఇస్తే ఎవరికో గుద్దేస్తారా బాబు అది ప్రాబ్లమ్ వీల్తోనే సరే పద ఇంకొక ఫస్ట్ టైం అయితే గరాజ్కి కి లాక్ చేయడం మర్చిపోయాము కార్ ఎవడో తీసాడంటే ఓకే సెకండ్ టైం మనం గరాజ్కి కి లాక్ వేసినా సరే కార్ ఎవరు తీసాడో అర్థం కావట్లేదు సో ఇప్పుడు అందుకే నేను థర్డ్ కార్ తెచ్చాను ఈ కార్ ఇప్పుడు ఎందుకు తెచ్చానంటే పిక్నిక్ మాట తర్వాత ముందు ఆ దొంగ ఎవరో మనం ఖచ్చితంగా కనిపెట్టాలి రెండు కార్లు ఆ కార్లు డబ్బులు మనం అయితే అస్సలు చెల్లించలేము సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఇంటికి ఒక సీసీ కెమెరా పెట్టేద్దాం అనుకుంటున్నా అవును నాకు కరెక్ట్ గా చెప్పావ్ వన్స్ మనం సీసీ కెమెరా పెట్టిన తర్వాత కార్ దంగతనం ఎవరు చేశారో వెంటనే మనం పసిగట్టేయచ్చు సూపర్ ధర సూపర్ ఐడియా నైట్ మొత్తం ఈ రోజు పడుకోకుండా అయినా దొంగని కనిపెట్టాలి సూపర్ ఉందను అన్నా నువ్వు చాలా జీనియస్ ఐడియా సూపర్ గా ఇస్తావు నువ్వు అవునరా నీలానే నేను కూడా సూపర్ ఏ ఇది చూడండి సో గాయస్ ఇప్పుడు వచ్చేసి మనమైతే ముందుగా సీసీ కెమెరా ఆయనకి ఫోన్ చేసి సీసీ కెమెరా ఇంటికి పెట్టేద్దాం ఎగ్జాక్ట్ గా అది గరాజ్ మొత్తం కవర్ అవ్వాలి ఇల్లు మొత్తం కవర్ అవ్వాలి మన ఇంటి ఎంటర్ ఎవ్రీథింగ్ కవర్ అయ్యేటట్టుగా ఉండాలి సో కెమెరా కూడా జూమ్ చేసుకున్నట్టుగా జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా ఉండాలి సో అలా అయితే ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే సో ఈ లోపల పెట్టేద్దాం సో సాయంత్రం వరకు వెయిట్ చేద్దాం అరే ముందుగా మనం కెమెరా ఫిట్ చేయించాలి కదా సో అతనికి అయితే ఫోన్ చేద్దాం సో గరాజ్ వచ్చేసి మనం గట్టిగానే లాక్ వేసాం నిన్న చాలా చూసుకున్నా కూడా లాక్ వేసినట్టుగా కానీ వాడు ఎలా తీసాడో ఏంటంటే నాకు అర్థం కాదు దర్శించాను ఏం చేద్దాం గరాజ్ లోనే పడుకుందాం అంటావా గరాజ్ లో పడుకోవడం కెమెరానికి ఫోన్ చేయి ఫోన్ చేస్తే అతనే వచ్చి సీసీ కెమెరా పెట్టి చేసిన తర్వాత అప్పుడు మనకి సరే సరే ఓకే గాయస్ టెన్షన్ గా అన్నట్టుగానే మనం అయితే సీసీ కెమెరానికి ఫోన్ చేద్దాం సో ఫోన్ చేసి అతను అయితే పిలుద్దాం ఎందుకంటే మనం ఖచ్చితంగా పెట్టించాలి హలో సీసీటీవీయా అనా ఇక్కడ మా ఇంటికి సీసీటీవీ కెమెరా పెట్టించాలి మొత్తం ఎంత అవుద్ది ఓకే ఓకే ఎంతైనా పర్లేదు వచ్చేసి ఓకే అన్న ఎగ్జాక్ట్గా ఇల్లు మొత్తం కవర్ అయ్యేటట్టుగా కొంచెం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కూడా ఉండేటట్టుగా తీసుకోనండి అదే అదే కొంచెం మంచి కెమెరా తీసుకోండి అంటే క్లారిటీ రావాలి చిన్న చిన్న చీప్ అయితే వద్దు ఓకే అన్న ఓకే ఓకే థ్యాంక్ యూ ఏంటో ఈ మధ్య జనాలందరూ సీసీ కెమెరా తెగ పెట్టించేస్తాను రో ఏటో అవుతుందో ఏంటో ఊళ్ళో చాలా మంది దొంగలు పడతాను ఈ వీళ్ళు దొంగలు పడడం వల్ల మనకు చాలా ప్లస్ పాయింట్ అయిపోతుంది ప్రతి ఓటు సీసీ కెమెరా పెట్టేస్తాను మనకు లాభం హలో మాస్టర్ ఇగోండి వచ్చాను ఎక్కడ మీరేనా ఇదిగోండి ఎక్కడ సీసీ కెమెరా పెట్టాలి చెప్పండి ఎగ్జాక్ట్ నేను పెట్టేస్తాను ఇదిగో గురు ఇక్కడ మాకు ఎగ్జాక్ట్ గా ఇక్కడ దొంగతనం జరుగుతుంది అనమాట ఎవడొచ్చి ఎవడు కార్లు బట్కపోతున్నాడు తెలియట్లేదు ఇదిగోండి ఇంటికి ఎగ్జాక్ట్ గా మొత్తం ఇల్లు కవర్ అయ్యేటట్టుగా డోర్ నుంచి గరాజ్ వరకు మాక్సిమం కవర్ అయ్యేటట్టుగా ఒక సీసీ కెమెరా పెట్టించండి ఎవడొచ్చి ఎవడు తీసుకెళ్తున్నాడో కారు ఏంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు రెండు రోజుల నుంచి చాలా ఖరీదైన కార్లు పోయాయి సరే ఒకసారి మీరు చూసుకొని పెట్టేయండి ఫాస్ట్ గా టైం వేస్ట్ చేయకండి మీరు టైం వేస్ట్ అంటే నేను గట్టి టైం వేస్ట్ చేసే వ్యక్తిని గట్టి కాదు సరే ముందు చూస్తాను ఇక్కడ గరాజ్ కవర్ చేయాలన్నారు ఓకే ఈ గరాజ్ తర్వాత ఇంకెక్కడ ఓకే ఎగ్జాక్ట్గా ఈ జండర్లో పెడితే మొత్తం సెట్ అయిపోద్ది సరే ముందుగా నేనైతే వైర్ లాక్కుంటున్నావు వైర్ ఎక్కడి నుంచి వస్తాడు చూసుకుంటున్నావు అక్కడి నుంచి నేను కనెక్ట్ చేసుకుంటున్నావు ఓకే ఎక్కడ ఇక్కడ మొత్తం ఓకే ఫిట్టింగ్ మొత్తం ఇటువైపు ఉంది ఇటు సైడ్ వచ్చేసి నాకు వైర్లు ఎక్కడ కనబడట్లేదు ఒక వైర్ తగిలితే మనం వైరింగ్ తాగేయచ్చు ఆ ఇక్కడ ఈ పుల్ల ఉంది కదా యాంటీ నా పుల్లా దీని నుంచి తాగేదా ఇక్కడ వైర్లు ఉన్నాయి ఇక్కడి నుంచి నాగిద్దాం ఇక్కడి నుంచి నాగెత్తి మొత్తం సెట్ అయిపోద్ది ఓకే సీసీ కెమెరా వచ్చేసి ఎగ్జాక్ట్లీ సెంటర్ లో పెట్టినట్లయితే మొత్తం కవర్ అయిపోద్ది ఆ ఓకే మొత్తం ఫినిష్ ఇదిగోండి అయ్యా చూసుకోండి ఇదిగోండి ఎగ్జాక్ట్ గా ఇక్కడ పెట్టాను సిసి కెమెరా ఇక్కడ నుంచి మొత్తం మీరైతే కవర్ చేసుకోవచ్చు ఇది ఓవరాల్ గా పెద్దగా కవర్ చేస్తుంది ఇది మా దగ్గర ఉన్న అన్నిటిలోని హై అండ్ మోడల్ చాలా క్లారిటీ కూడా వస్తుంది మీరు అన్నట్టుగా జూమ్ ఇన్ జూమ్ కూడా మంచిగా క్లారిటీలో ఇస్తుంది ఓకేనా మీకు ఇది మీరు చెక్ చేసుకోవాలంటే మీ ఇంట్లో వెళ్ళి మీ టీవీని చెక్ చేసుకోండి మీ టీవీలోకి డైరెక్ట్గా వచ్చేస్తుంది మీరు సీసీ కెమెరా ఆన్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా వచ్చేస్తుంది అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అంకుల్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఫైనల్లీ మనకైతే సీసీ కెమెరా ఫిట్టింగ్ అయితే అయిపోయింది సో ఇప్పుడు బయట ఎలా ఉందో ఒకసారి చూద్దాం ఎవర్రా అది ఓకే గాయ సీసీ కెమెరా ఆన్ చేసాం ఇదిగోండి ఓకే మన సీసీ కెమెరా ఫిట్ చేసినా అని చూసుకుంటున్నాడు సో ఎలా ఫిట్ చేస్తాను చూస్తున్నాడు ఓకే బండి తీస్తున్నాడా ఓకే వెళ్ళిపోతున్నట్టుగా ఉన్నాడు కూడా చేసేసాం సో గాయ్స్ ఇది మన సీసీ కెమెరా అనమాట ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు మంచిగా నుంచి చాలా బాగా ఆపేసే తర్వాత చూద్దాం మనం ఓకే ఓకే గాయ సాయంత్రం అయితే అయిపోయింది అనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ అయితే అవుతుంది సో నేను ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నాను అంటే సో ఒకవేళ గరాజ్ వాడు తీయలేకపోతే మళ్ళీ ప్రాబ్లం కదా సో అందుకే ఇప్పుడు వచ్చేసి కార్ను అయితే బయట పెట్టేద్దాం సో బయట పెట్టేసినట్లయితే అప్పుడు ఎవడ తీస్తున్నాడా అని తెలిసిపోద్ది కదా ఆ దొంగ ఎవడో కూడా మనకు క్లారిటీగా తెలిసిపోద్ది సో అందుకే ఈ కార్ను వచ్చేసి మనమైతే బయట పెట్టేసి సో నైట్ మొత్తం ఈరోజు పడుకోకుండా మనం వెయిట్ చేద్దాం ప్లాన్ నువ్వు ప్లాన్ అయితే సూపర్గా ఉండదు సరే ఇక్కడ పెట్టేస్తావా ఇంకొంచెం వెనక్కి పెట్టదను అన్న ఇంకొంచెం ముందుకే పెట్టినట్లయితే క్లారిటీగా తెలిసిపోద్దాను అన్న అన్న ఎవడొచ్చాడో ఏంటంటే మనం క్లారిటీగా చూడొచ్చు ఈ రోజు రాత్రి మొత్తం మనం మెలుకుతూ ఎలా ఉండాలి రెడ్ పట్టుకోవాలి పట్టేసుకుందాం పట్టేసుకుందాం సరే నైట్ అవుతుంది కదా సార్ అయితే వచ్చేసాయి మనం అలా సీసీ కెమెరా చూస్తూ ఉండిపోదాం ఓకేనా ఇక్కడ నుంచి అలా చూస్తూ ఉందాం సో వాడు ఏ టైంలో వస్తున్నాడు ఏ టైంలో లో తీసుకెళ్తున్నాడో మనమైతే చూడట్లేదు నిన్న కూడా ఫాస్ట్ గా పడుకున్నాం మొన్న కూడా ఫాస్ట్ గా మనకు తెలియలేదు సో ఈ రోజు ఇప్పటి నుంచే చూద్దాం ఏమో తెలియదు కదా వాడి వస్తే ఏడుకైనా రావచ్చు ఎనిమిదికైనా రావచ్చు లేకపోతే అర్ధరాత్రి పన్నెండుకైనా రావచ్చు సో అందుకే మనం అయితే కొంచెం వెయిట్ చేసి చూద్దాం సీసీ కెమెరా ఓకేనా సరే సరే సీసీ కెమెరా కింద లేదు పైన ఏంటో ఈ మధ్య అన్ని మర్చిపోతున్నాను అబ్బా నేను మొన్న గరాజ్ కి లాక్ వేయడం మర్చిపోయాను సో అలానే కార్లు కూడా పోయాయి సెకండ్ టైం కార్ ఎలా పోయిన తెలియలేదు సరే ఒకసారి సీసీటీవీ ఆన్ చేసి సీసీటీవీ చూద్దాం సించాన్ మనం అలా చూస్తూనే ఉండాలి చూడు ఆల్రెడీ టైం వచ్చేసి సిక్స్ అవుతుంది చీకటి కూడా పడింది ఇప్పుడు నుంచి చూడాలి ఓకే ఎవరి దగ్గర ఏం మాట్లాడుతున్నావు సించాన్ గడికి నిద్రే రాదు ఓకే ధనవల్ల ఇక్కడ నుంచి మొత్తం కనబడుతుంది మరి సీసీ కెమెరా అన్నాక కనబడదేంటి చప్పుడుగా కూర్చొని చూడు మాట్లాడుకు వన్ అవర్ లేట్ టైం పన్నెండు అయింది పడుకున్నాడు నాకు నిద్ర వచ్చేస్తుంది అబ్బా పడుకుందాం ఇంకెవరు రాలేదు కదా

రే నాకు అర్థం కావట్లేదు కార్ ఉందా లేదా బయట లేదా అరే యార్ కార్ 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 అరే లేకపోతే మన సీసీటీవీ ఉంది కదా మొత్తం తెలిసిపోతుందిలే అరే ఏంట్రా సించా కార్ ఉంది కదరా ఎందుకల అరే ఏంటిది రక్త మార్కల్లా ఉన్నాయి రక్త మార్కులు ఎలా వచ్చి ఇక్కడికి రే సించాన్ ఇది చూసావా ఇక్కడ మొత్తం రక్త మార్కులు ఉన్నాయి అది రక్త మార్కులు కాదేమో రెడ్డింగ్ ఏమో రే ఇక్కడ కానీ రెడ్డింగ్ ఎవరు వదులుతారా నీకు నీకేమైనా బ్రెయిన్ పోయిందా ఏంటి కానీ ఇక్కడ డాట్ 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 చాలా డాట్స్ అయితే ఉన్నాయి అటు సైడ్ గా వెళ్ళింది ఏంటో నాకు అర్థం కావట్లేదు ఏం జరిగిందంటావు ఏం లేదు ఇక్కడేదో రెడ్ కలర్ రంగు ఉంది అంటే ఇది రంగు ఇది రే రంగు కాదు ఇంకు కాదు మనకి ఇక్కడ ఏదో తేడాగా జరిగింది అది సీసీటీవీ లో చూద్దాం ఆగు ముందుగా బయట ఏమన్నా ఆలారం దొరుకుతుందేమో చూద్దాం తర్వాత సీసీటీవీ లో చూద్దాం ఏంటబ్బా అరే సించన్ నీకేమన్నా ఏడ్చిన సౌండ్ వినబడుతుందా ఏంటి ఏడుపు సౌండా నాకేం వినబడట్లేదే ఆగు

అరే ఏడోకండి సార్ ఏమైందో చెప్పండి నా కుక్క నా కుక్క ఇల్లు మొత్తం కంగారు చేసిందని నైట్ నేను దాన్ని బయటని పెట్టేశా బయట పెట్టేసి పడుకుని పోయా దాన్ని చూసుకోలేదు అది ఇప్పుడేమో కనబడట్లేదు అది ఎక్కడికి తెలియదు రాత్రి మొత్తం అరుచుకునే ఉంది కానీ ఇప్పుడు ఎక్కడుందో తెలియట్లేదు అరే ఏం కంగారు పడకండి ఇదిగోండి మీ ఇంటి సీసీ కెమెరా ఉంది కదా వెళ్ళి చూద్దాం పదండి ఇదిగోండి చూడండి ఇక్కడ టీవీ ఉంది కదా ఆ టీవీకి వస్తుంది చూడండి సార్ మీరు ఏడవకండి సార్ ఏడిస్తే ఏం కాదు ఒకసారి ఏం జరిగిందో ఒకసారి తెలుసుకోవాలి కదా ఇందులో చూద్దాం చూసిన తర్వాత అప్పుడు మనకి తెలుస్తుంది మీరు ఇంటి పెట్టారు పెట్టారన్నారు కదా చూద్దాం ఒకసారి నాకు నుంచి కనబడట్లేదు నేను దగ్గరికి చూస్తా నాకు ఇక్కడ నుంచి కనబడుతుంది ఇప్పుడు చూడు రే ఏదో అరుస్తుందిరా ఎదురుగా ఏదో ఉందిరా అక్కడ సించో ఆకారం అరే చచ్చిపోయింది దాని తల్లి చచ్చిపోయింది అక్కడ ఏమైంది నా కుక్క ఏమైంది దానికి ఎవరు ధనువనా అది ఏంటి ధనువనా అలా ఉంది కళ్ళు మెరిస్తే అమ్మా ధనువనా కుక్క కుక్కని తీసుకెళ్ళిపోయిందమ్మా ధనువనా పారిపోయింది అమ్మా ధనువనా పద పద సించన్ సించన్ ఫాస్ట్ గా ఫాస్ట్ గా రే లేరా లేరా ఇంచే ఫాస్ట్ గా మన ఇంటికాడ వెళ్ళి మన ఇంటికాడ కూడా చూడాలి ఒకసారి మన ఇంటికాడ కారు బయట రక్తం కనబడింది కదా ఆ రక్తం ఎందుకు కనబడింది ఒకసారి చూడాలి బామ్మో సంథింగ్ ఏదో ఉందరే ఇక్కడ ఏదో జరుగుతుంది అరే మన కార్లు పోవడానికి గల కారణం ఇదే అంటవా రా రా ఫాస్ట్ గా రా మనం వెళ్ళి చూద్దాం సించా లేట్ చేయిద్రా దనువన్న కొంచెం కొంచెం ముందు స్కిప్ చే ఇక్కడ ఎవరు లేరు దనువన్న కొంచెం ముందు స్కిప్ చే ఆ ఎవరు లేరు కదా దనువన్న కొంచెం ముందు స్కిప్ చే ఆ ఇక్కడ ఆపు అరే ఎవరు రావట్లేదు దనువన్న ఇంకొంచెం స్కిప్ చే ఆగరా అరే అక్కడికి ఎవరో వచ్చాడ్రా ఎవడరా వీడు రే అనుకుంటా రే మన తలుద్దరు దాకుని చూస్తున్నాడురా మనం ఉన్నావా లేవని రే మొత్తం అటు ఇటు చూసుకొని ఏం చేయబోతున్నాడు ఇప్పుడు రే మన కార్ దగ్గరకు వచ్చాడు అరే అక్కడ ఏదో వైర్లు పీకుతున్నాడు రా కార్కి సంబంధించి లాక్ ఓపెన్ చేస్తున్నాడేమో నాకు తెలిసి సంథింగ్ ఇదేదో చేయబోతున్నాడు అగో అటు ఇటు చూస్తున్నాడు రే ఎన్నిళ్ళు మన కార్లు పోవడం గల కారణం వచ్చేసి వీడే వీడి సం అరే ఏమైందా సడన్గా రే అదేదో వచ్చింది రే ఇటు పడిపోయినలా ఇలా పడిపోయాడు అంట్రా వీడు ఏమవుతుంద్రా ఈ క్షణం నాకు ఏమవుతుందో అర్థం కావట్లేదు వాడు ఎదురుగా చూడు ఏదో కనబడుతుంది ఆకారం ఎంటో దాని కళ్ళు మెరుస్తున్నారా అవును దాని కళ్ళు చూడు ఎలా మెరుస్తున్నాయి అదేరా అదే నేను కూడా చూస్తున్నాను ఏం చేసింది వాడు పడిపోయాడు చంపేసిందంటవా అది ఎవరింతకీ నాకు అర్థం కావట్లేదు దాని కళ్ళు అయితే అరే వీడంటే గాలలో వేస్తున్నాడు వామో ఏంట్రా రేగరా అమ్మో వీడంట్రా గాలలో లేసి కొట్టుకున్నాడు గట్టిగా రే అక్కడ ఉంది ఖచ్చితంగా దయ్యమే ఆ దయ్యం ఏంటో అలా ఉంది వామ్మో ఏదో జరుగుతుంది మన ఇంటి బయట ఇన్నాళ్ళు ఈ కాలనీలో ఏదో తిరుగుతుందిరా ఏంట్రా మొత్తం జరుగుతుంది అనుకున్నాను మన కారులో ముందు వాడు ఈడే కానీ ఈ రోజు దయ్యం వచ్చేసి చంపేసింది అమ్మో ఏంట్రా గాల్లో గా ఎగురుతున్నాడు అటు ఇటు ఇటు అటు ఎగురుతున్నాడు ఆ దయ్యం ఏదో మాయ మాయమైపోయాడు చేసిన అమ్మోన్న బాబాయ్ రాత్రి జరిగింది ఇంత అమ్ము బాబోయ్ వద్దురా చూడలేను సించాన్ ఇప్పుడు లేట్ చేయకుండా మనం అయితే తొందరగా ఒక దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు మనం ఎక్కడికి చెప్పే మన ఇంటికాడ మన కాలనీలో ఏదో దొరుకుతుందిరా ముందుగా కుక్కని చంపేసింది తర్వాత అక్కడికి వచ్చిన దొంగగాడిని చంపేసింది అసలు ఏంటో నాకు అర్థం కావట్లేదు అది దయ్యమా సంద జోకరా లేకపోతే పిశాచమా దయ్యమా ఏంటో అర్థం కావట్లేదురా సించాన్ ఇవి మొత్తం మనం తెలుసుకోవాలంటే మనం దీని నుంచి బయటపడాలంటే దీని నుంచి తప్పించుకోవాలంటే ఒకే ఒక దిక్కు అది ఎవరంటే ఎవరు చెప్పకుండా ధరువన్న ఎక్కడ నాకు అర్థం కావట్లేదు ఎందుకు వచ్చాను సిటీలోకి ధరువన్న ఎవరింతకీ చెప్పు నదించి ఎవరు ఎవరు అంటున్నా కానీ చెప్పట్లేదు ఎవర్రా ద వన్ అండ్ ఓన్లీ రంగబాబా రంగబాబాని కలిసినట్లయితే ఎటువంటిదైనా సరే ఇప్పుడే విముక్తి చెందుతుంది మనం తొందరగా వెళ్లి అడగాలి అతను ఖచ్చితంగా పరిష్కారం చెప్తారు మనకున్న ఒకే ఒక దిక్కు అతనే అవును అనుకున్న అవును రంగబాబా ఏదో ఒక ఉపాయం చెప్తారు ఖచ్చితంగా పద తొందరగా వెళ్లి రంగబాబాని కలుద్దాం కలుద్దాం నేను కూడా అందుకే తొందరగా తీస్తున్నాను బండి అయితే గట్టిగా పట్టుకో ఇది వచ్చేసి చాలా ఎత్తుంటుంది బిల్డింగ్ ఈ బిల్డింగ్ లోనే రంగబాబా ఏదో పని వచ్చారంట ఏదో సంథింగ్ పూజ అంట ఆ పూజ ప్రకారంగా వచ్చారు అందుకే ఇక్కడే ఉన్నారని తెలిసింది అందుకే బిల్డింగ్ పైకి తీసుకెళ్తున్నాను ఈ బిల్డింగ్ వెళ్లాలంటే మళ్ళీ చాలా కష్టం రా అందుకే రోడ్ ద్వారా వెళ్తున్నాను లిఫ్ట్ కూడా పని చేయట్లేదు అంటున్నా కానీ నాకు చాలా టెన్షన్ వేస్తుంది ఇంతకీ అదేంటో ఆకారం నాకు తెలియట్లేదు ఆకారం యొక్క కళ్ళు వచ్చేసి మెరుస్తున్నాయి వామ్మో దనువన్న నాకు భయం వేస్తుంది అన్న మన ఇంటికాడ పడుకోవద్దు మరి నాకు చాలా భయం వేస్తుంది అది మన కాలనీలోనే తిరుగుతున్నట్టుగా ఉంది అన్న మనం ఇల్లు మార్చేద్దామా ఇంకో ఇంటికి సించాన్ కష్టమైన నష్టమైనా చిన్నప్పటి నుంచి మనం ఆ ఇంట్లోనే పెరిగాంరా సో ఆ ఇల్లు వదిలేసి వెళ్ళాలంటే చాలా కష్టం మనకి ఎలా అయినా సరే ఆ దయ్యాన్ని తరిమి కొట్టే ఉపాయాన్ని మనం ఆలోచించాలి కానీ మనం అక్కడి నుంచి వెళ్ళిపోతే దానికి పరిష్కారం దొరకదు పదా ఇక లేట్ చేయకుండా మనం ఫాస్ట్ గా వెళ్ళి రంగబాబాన్ని కలుద్దాం ఇంకా ఎన్ని ఉన్నాయిరా బాబు ఎంత ఎక్కాలరా నా వల్ల కాదురా బాబు కారు మీద పెడల్ మీద అడుగేసి ఏసి చచ్చిపోతున్నాను అసలు నా వల్ల అస్సలు కావట్లేదు అగునాయ అక్కడే ఉండురే రే రంగబాబా సౌండ్ వచ్చిందిరా రా ఇక్కడి నుంచే అరే పైన మిమ్మల్ని కెళ్కి వచ్చాం బాబా బాబా గౌరవం జరిగిపోయింది బాబా ఒకసారి ఏమైంది బాబు ఎందుకు ఎందుకు ఇలా వచ్చావు సడన్ గా ఎందుకు అంత కంగారు పడుతుంది బాబా ఏం జరిగిందంటారేటి బాబా చాలా ఘోరం జరిగిపోయింది బాబా మూడు రోజుల నుంచి మా ఇంటికాడ ఎవరో ఒక దొంగలు వచ్చేసి కార్ దొంగలేస్తున్నాడు అందుకే సీసీ కెమెరా పెట్టించి వాడిని పట్టుకుందాం అనుకుని సీసీ కెమెరాలో ఫుటేజ్ చూశాను అందులో చూసేసరికి ఆ దొంగ కార్ దొంగలించడానికి వచ్చాడు కానీ అక్కడికో దయ్యం వచ్చేసి ఆ దొంగని చంపేసింది చంపేసి ఎక్కడికో తీసుకెళ్లిపోయింది ఉదయం చూడగానే రక్తం మరకలు అలానే బాబా మా పక్కింటి ఆయన కుక్క కూడా అంతే మా పక్కింటి ఆయన కుక్కని కూడా వచ్చి బాబా అర్థమైంది బాబు మొత్తం అర్థమైంది దీనికి జరగడానికి గల కారణం వచ్చేసి ఒకే ఒక పిసాచి అది పిసాచి అనుకోవచ్చు దయ్యం అనుకోవచ్చు ఒక జోకర్ అనుకోవచ్చు అన్ని దానిలో ఉన్నాయి అది ఎవరంటే